టూ కంట్రీస్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో. ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే నాకు కరెక్ట్గా రెడీమేడ్ షర్ట్ నాకు షాప్కి వెళ్తే దొరికేసినట్టు దొరికేసింది. అలాగే శంకరన్నయ్య డైరెక్షన్లో నేను ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్ ఫన్ రోలర్ కోస్టర్ అండి ఫిలిం అయితే. మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నన్ను చాలామంది మిస్ అయ్యారు. ఈ జక్కన్ నుంచి మ్యాక్సిమం కామెడీ టింజ్ ఉన్న కథలని ఎన్నుకుని చేస్తున్నాను. సో ఇప్పుడు చేసే అన్ని సినిమాల్లో కూడా ఎంటర్టైనర్సే. అలాగే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ అవుతుందండి, డిఫరెంట్ పాయింట్ అండి ఈ సినిమాలో. అందరికీ నమస్కారం. అండ్ రియల్లీ హ్యాపీ టు బీ హియర్. అండ్ దిస్ ఫిలిం వీ డిడ్ ఇన్ మలయాళం విత్ దిలీప్ సార్ అండ్ షాఫీ రాఫీ సార్. సో యూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ దట్ ఫిలిం. ఐమ్ రియల్లీ హ్యాపీ నౌ దట్ ఇట్స్ బీన్ మేడ్ ఇన్ తెలుగు ఆల్సో అండ్ దట్ టూ వర్కింగ్ విత్ సునీల్ సార్. సో రియల్లీ హ్యాపీ టు వర్క్ విత్ అండ్ శంకర్ సార్ ఆల్సో హియర్. సో థ్యాంక్స్ ఫర్ ఐఎమ్ థ్యాంకింగ్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి టు సునీల్ అన్నయ్య. నాకు మాట అన్నారు, అరే తమ్ముడు నువ్వు నీకు మంచి అవకాశం ఇస్తాను నేను అని. సో కొద్దిగా లేట్ అయినా నాకు ఆ పూల రంగడ అనే అవకాశం ఇచ్చారు పూల రంగడ సినిమాతో. సో అది బ్లాక్ బస్టర్ అయింది, అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత భీమవరం బుల్లోడ్ చేసాం, మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం. సో దిలీప్ గారి సినిమాలు అన్నయ్యకి బాగా ఇస్తాయి. మేము రాత్రే మాట్లాడుకున్నాయి, ఈసారి సమస్య లేదు, ఫుల్ ఎనర్జీని పెట్టేస్తాను అన్నాం. సో సినిమా చాలా బాగుంటుంది. ఒక అప్పులు చేసుకుంటూ అందరి నుంచి ఎస్కేప్ అయిపోయి తిరుగుతున్న ఒక హీరో క్యారెక్టర్. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ మీద మళ్ళీ ప్రొడక్షన్ నెంబర్ 2లో 2గా టూ కంట్రీస్ అని ఒక మలయాళం సినిమా. మా ఫ్రెండ్స్ అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ సినిమా చూసి చాలా బాగుంది, ఇది తెలుగు రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది సునీల్ గారికి కరెక్ట్గా ఉంటుంది. లైన్ విన్న తర్వాత ఫోన్లో సరే పంపించండి అని సునీల్ గారికి చూపించాను. నిజంగా చాలా యాప్ట్ సినిమా. అంటే టూ కంట్రీస్ అనే సినిమా అక్కడ 55 crores కలెక్ట్ చేసిందండి. అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లైఫ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక హార్ట్ టచింగ్ డ్రామా ఉంటుంది, ఒక చిన్న ఫీల్ ఉంటుంది, తర్వాత క్యారెక్టరేషన్స్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి జీవితానికి, ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ అన్ని యాంగిల్స్లో ఆ సినిమాలో ఉన్నాయి. అన్నీ అంత పరిపక్వంగా అంత పర్ఫెక్ట్ లెంత్లో ఉండటం వల్ల ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో డెఫినెట్గా అక్కడ దిలీప్ సినిమాలు ఇక్కడ రీమేక్ చేసిన అన్నీ కూడా హిట్ అయినాయి. దిలీప్ ఏ సినిమా చేసినా కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఫిలిమ్స్ తెలుగులో హిట్ అయినాయి. డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి 100% సునీల్ గారు తప్ప ఎవరూ లేరని నా ఫీలింగ్. అందుకోసం తనతో తనకే చూపించాను, తర్వాత ఇంకెవరితో మాట్లాడలేదు నేను. ఆ తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదైతే కోరుకున్నానో అదే మళ్ళీ అదే కాంబినేషన్తో సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఈరోజు సాంగ్ రికార్డింగ్ పూజ చేసాము. ఈ సాంగ్ రికార్డింగ్ పూజకు సంబంధించి పూజలో పాల్గొని స్క్రిప్ట్ని సంతోష్ కుమార్ గారు టీ న్యూస్ MD వచ్చి వారు స్క్రిప్ట్ని ఇచ్చారు. అట్లాగే విద్యుశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి గారు వచ్చి సాంగ్ రికార్డింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్లాగే వచ్చిన మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా యూనిట్ని, మా టీంని దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా వందనం, శుభాభివందనం.